ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నాడు తప్ప అక్కడ ఏం లేవు కదా. హైదరాబాద్ కూడా సెకండ్ క్యాపిటల్ ఎక్కడ పెట్టుకున్నాం మనం? ప్రెసిడెంట్ ఊరికే వచ్చిపోతాడు, ఇక్కడ కానీ సిమ్లాకి పోతూ ఉంటారు అంతే. కానీ ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా, అంటే రాష్ట్రం దురదృష్టమా మన దురదృష్టమా, ఇది గాడ్ ఓన్లీ నోస్, ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇలాంటి నిర్ణయాల వల్ల మేము అందుకే అన్నాం 100 డేస్ ఇది చేసినప్పుడు తుగ్లక్ పాలనని. ఈ తుగ్లక్ పాలన కాకపోతే ఏంటి? రేపు కంట్రోల్ ఎటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉంటాడా, విశాఖపట్నంలో ఉంటాడా? అంటే ఏడో ఒక ఇల్లు కట్టాలా, విశాఖపట్నంలో ఒక ఇల్లు కట్టాలి నాకు ఆయనకు? రేపు ఇడుపులపాయలు ఇంకొక ఇల్లు పెట్టుకుంటాడు కర్నూలు పోవడానికి. ఇవన్నీ కూడా ఒక చాలా బ్యాడ్గా జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. నేను ఇంకా తుగ్లక్ పాలన అంటే ఆయన కొంచెం బెటర్గా చేసి అనిపిస్తుంది. నేనకు అది కూడా లేకుండా పోయింది. అధికార వికేంద్రీకరణ, ఇండస్ట్రీస్ తేవాలి, ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, డెవలప్మెంట్ కావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, అది చేయాల్సిన పని. ఇప్పుడు ఎవరికైనా విసుగు రాదు, ఒకసారి ఇక్కడికి వచ్చి అమరావతిలో చట్టసభల్లో 30 రోజులు కూర్చోవాలి, ఎందుకు కూర్చోవాలి ఇక్కడ? ఏం పని లేకుండా కనీసం వాళ్ళు ఎందుకు హైదరాబాద్ మనం పోతున్నాం? ఇప్పుడు మీరంతా ఎందుకు హైదరాబాద్ పోతున్నారంటే 50 సంవత్సరాలుగా హైదరాబాద్లో చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, లేకపోతే అక్కడ హైదరాబాద్లో సెక్రటరీట పనులు చూసుకుంటారు, ఇంకో పక్క అసెంబ్లీ ఉంటే అసెంబ్లీ చూసుకుంటారు, అన్ని పనులు చూసుకొని ఇంకొక వెళ్తూ ఉంటారు, కాన్స్టిట్యున్సీకి వస్తారు పోతూ ఉంటారు మంత్రులు కానీ ఇంకొకరు కానీ. కర్నూలుకి హైకోర్టు వెళ్తే అక్కడ ఏదైనా కొంత డెవలప్మెంట్ లేకపోతే ఒక ఫోకస్ రాయలసీమకి వస్తుంది అనేది వాళ్ళ వాదం సార్. మీరు మళ్ళీ వ్యతిరేకించారనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది. మేము దేన్ని, మేము అందుకనే ఆ రోజు కూడా మేము ఒకటి పెట్టాం, ఏదైతే కర్నూలులో బెంచ్ పెట్టాలని చెప్పి నిర్ణయించాం, దాన్ని ముందు టేకప్ చేసి ముందుకు పోతున్నాం. ఈరోజు ఈయన పెట్టింది అంటే ఏ ప్రాంతానికి కూడా ఇంకా దీంతో ఆగిందా, ఏం చేస్తాడు అనేది మనం చూడాలి. రేపు ఏం చేస్తాడు లేకుంటే ఏం చేయబోతున్నాడు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు మనం కష్టపడి దేశంలో 1 గ్రోత్లో 11% వచ్చి ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటూ నదుల అనుసంధానం ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు పోయాం. నేను అడుగుతున్నా, మంత్రుల్ని ఇక్కడ పెడతాడా లేకుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో పెడతాడా? ఎక్కడ పెట్టబోతున్నాడు? నాకు తెలిసినంత వరకు దేశంలోనే ఎక్కడ మన దేశంలో అయితే ఎక్కడా లేవు. ఎక్కడన్నా ఉన్నాయి మీరు చెప్పండి పోనీ. ఆయన తెలివైన అనుకుందాం అంటే దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉండే నాయకులు అందరికంటే తెలివైనవాడా? ఎక్కడ చదువుకున్నాడు ఆయన? ఏంటి తిక్క పనులు? చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది ఇలాంటి వ్యక్తులు. బినామీలన్నీ అంటున్నావు, నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోవాలంటున్నా? బినామీలు ఎందుకు ఆ మాట వాడు? నీకంటే అలవాటు బినామీలు, ఎవరికి ఇక్కడ అలవాటు లేదు బినామీ బినామీ మాట్లాడు, ఎందుకు యాక్షన్ తీసుకోవు? నువ్వు, నేను చెప్పాను చాలా స్పష్టంగా, హౌస్లో కూడా చెప్పి ఇక్కడ కూడా చెప్తున్నా, మాలాంటి మా పార్టీలో ఎవరికి కూడా బినామీలతో పెట్టుకునే కర్మ లేదు, నీకు ఆ కర్మ. అందుకే నీతో కూడా వాళ్ళు కూడా జైలుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. నువ్వు ఉంటే యాక్షన్ తీసుకో, నేను ఛాలెంజ్ చేశాను చాలాసార్లు. అంటే బినామీ పేర్లు ఉన్నాయి లేకుంటే ఇక్కడ ఆస్తులకు విలువ పెరుగుతుంది కాబట్టి చంపేయాలనే, అందుకే ఇవన్నీ ఆటలాడుతున్నావు నువ్వు, నాశనం చేస్తున్న రాష్ట్రాన్ని, ప్రజల భావితరాల భవిష్యత్తు ఏంటి? అది నేను అడిగికోసం అడిగేది. అమరావతి అనేది ఈరోజు సభలో ఆయన చేసిన ప్రకటన ద్వారా ఇక రాజధాని అమరావతి పేరే పెట్టలేదు అని అనుకోవచ్చా? ఎట్లా చూస్తాను? సీఎం చేయొచ్చు కానీ ఏమవుతుందని కాలమే నిర్ణయిస్తుంది. దీనికి ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి తుగ్లక్ చర్యల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుంది అనేది కాలం నిర్ణయించాలి. ఏం జరుగుతుంది? కొంతమంది అంటున్నారు విశాఖపట్నం ల్యాండ్స్ కొన్నారని, వీళ్ళు చుట్టుపక్కలంతా కొంటున్నారని, అది కూడా ఒక డిస్కషన్ వచ్చింది. ఇవన్నీ ఇలాంటి ఉద్దేశాలు పెట్టుకొని చేసినట్టున్నారు. వీళ్ళు చాలా రోజుల నుంచి స్కెచెస్ తయారు చేసుకున్నారని, అక్కడ కూడా ఒక పద్ధతి లేని రాజకీయాలు చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా చేస్తున్నారు. చూద్దాం, ఇవన్నీ కూడా ఒక విశాఖపట్నానికి మేము చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేదు. అందుకని అన్ని సీట్లు మేమే గెలిచాం విశాఖ టౌన్లో, సిటీలో అంత అభివృద్ధి చేసిన విశాఖపట్నం వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా తయారయ్యే అవకాశం ఉంది. దాన్ని కూడా నాశనం చేశాడు. ఒక్క అదాని డేటా సెంటర్ వచ్చి ఉంటే కొన్ని 200,000 మందికి ఉద్యోగాలు వచ్చేటివి, ఇప్పుడు ఉద్యోగాలు రావు.
ఇక్కడి నుంచి మనుషులు వస్తారు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు రేపటి నుంచి వాళ్ళు హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చారు, ఇప్పుడు అమరావతి నుంచి విశాఖపట్నం రావాలా? ఇది జరగబోయేది. ఇందులో కేవలం ప్రభుత్వమే కాదు, ఉద్యోగులను, అధికారులను వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, వాళ్ళ ఒపీనియన్. ఎవరిని ఎవరికి తెలియదు, మీకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. వీళ్ళు ఒక 5-10 మంది కూర్చొని ఇవన్నీ చేసేసారు. పిచ్చోడి చేతిలో రాయి, పిచ్చోడి చేతిలో రాయి మారిగా. రేపేం మాట్లాడతాడో మళ్ళీ తెలియదు కదా, ఎప్పుడేం చేస్తా తెలియదు కదా. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, అప్పుడు 3 చేస్తాను అంటాడు. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత చేస్తానన్నా? కమిటీ రిపోర్ట్ రాకముందు ముఖ్యమంత్రి అనౌన్స్ చేయడం ఏంటి? నిన్న మమ్మల్ని అన్నాడు కదా బ్యాస్టర్డ్ అన్నారని అన్నాడు, అసలు అన్లా, దానికి మాట్లాడాడు. నిన్న మమ్మల్ని బఫోన్స్ అన్నాడు, ఇప్పుడు ఎవరు బఫోను? అందరికంటే పెద్ద బఫోన్ అయిపోయారు ఇప్పుడు మీరు. కమిటీ రాకమనిపై మీరు నిర్ణయం చేయడం ఏంటి, చేస్తానని చెప్పడం ఏంటి అసెంబ్లీలో? మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏంటి? ఈ నిర్ణయం చేయడానికి మమ్మల్ని సస్పెండ్ చేశారు. అంటే ఇప్పుడు మనం ఒకటి మోడీ గారితో చెప్పడం, కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం, ఇంకా ఏమేం చేయాలనో ప్రజలకు కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఇలాంటి వితండవాదాలు చేసినప్పుడు కానీ, ఇలాంటి తప్పుడు నిర్ణయాలు కానీ, దీనివల్ల ప్రాంతీయ విభేదాలు కానీ, ప్రాంతీయంగా ఇబ్బందులు కానీ అధికమయ్యే పరిస్థితి వస్తుంది. ఇది బాధ్యత కలిగిన ఏ నాయకుడు చేయవలసిన పని కాదు. వారం రోజులుగా మీరు చూశారు, ఈ వారం రోజుల్లో మీరు చూస్తే అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఏదైతే అభివృద్ధి ఆగిపోయింది, ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే 6 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10% మాత్రం ఖర్చు పెట్టారు. 10% క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఓవరాల్ రెవెన్యూ అంతా కూడా 33% వచ్చింది, 50% పైన రావాల్సింది. ఇంకో పక్కన ఎక్స్పెండిచర్ రెవెన్యూ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ 33-34% ఖర్చు పెట్టారు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే రాష్ట్రం అంధకారంలోకి నెట్టేయబడతా ఉంది. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు కూడా చాలా ప్రమాదంగా తయారవుతాయి. ఒక పక్క రోడ్ల మీద ఒక్క మట్టేసిన దాఖలా లేవు, 0% ఖర్చు పెట్టారు. R&B రోడ్లపైన పార్ట్ హోల్స్ పడిపోయినా కూడా కవర్ చేసే పరిస్థితులు కూడా లేరు. ఇలాంటివి అనేక విషయాల్లో మేము 7 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని మొత్తం ప్రజల్లో కూడా చైతన్యం తీసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. కానీ ప్రతిరోజు మీరు చూస్తే ఒక పద్ధతి లేని రాజకీయం చేశారు. మమ్మల్ని అసెంబ్లీకి రానియకుండా అడ్డుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ కావాలని గేట్లు వేస్తే మేము లోపల పోయి చేస్తే దానిపైన ఒక సాక్షాత్ ముఖ్యమంత్రి, ఒక పద్ధతి ఉండాల్సిన ముఖ్యమంత్రి, పద్ధతి లేకుండా అన్నమాట అన్నం అని చెప్పి దానిపైన ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు మా మీద. తర్వాత ఆ రోజు మీరు చూస్తే ఇనానమస్గా మా మీద మమ్మల్ని సస్పెండ్ చేయడానికి తీర్మానం కూడా చేయాలని చెప్పి తీర్మానం కూడా చేసి స్పీకర్కి అధికారులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ దానిపైన మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడింది కానీ మేమందరం అసెంబ్లీలో మాట్లాడిన మాటలన్నీ వాస్తవాలు. దానిపైన ఏమంటాడు, మా మీద ప్రివిలేజ్ మోషన్ ఇస్తానంటాడు. ఇవన్నీ కూడా 1-2 కాకుండా అన్ని విషయాల్లో ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలపైన సమాధానం చెప్పరు, నరేగా విషయంలో సమాధానం చెప్పరు, పోలవరం విషయంలో సమాధానం చెప్పరు, అమరావతి విషయంలో అన్యాయం జరిగింది. ఈ విధంగా మీరు చూస్తే 7 రోజులు 7 సబ్జెక్ట్స్ మీద మేము ప్రజల్లోకి తీసుకుపోగలిగాం. కానీ ఈరోజు మళ్ళా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఏ డైరెక్షన్లో పోతుంది, ఏం జరుగుతుంది? ఒక పిచ్చివాడి దగ్గర రాయిస్తే అతనైనా కొట్టుకోవచ్చు, వేరే వాళ్ళపైన వేసే పరిస్థితికి వచ్చాడు. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. దీన్ని రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. ప్రజలందరూ కూడా ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన భవిష్యత్తు ఏంటి?
ఒక దిక్కడుంటేనే అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ లేని పరిస్థితిలో ఈరోజు ఈ అడ్మినిస్ట్రేషన్ని ఇలాంటి ఆసిలేషన్ ఒక సందిగ్ధంలో పెట్టేయడం ఏమవుతుందనే విషయం కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరూ ఆలోచించి దీనికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాజకీయ పార్టీగా మా అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయింది. ఒకప్పుడు మెడ్రాస్లో ఉన్నాం, చెన్నైలో ఉన్నాం, ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది పొట్టి శ్రీరాముల త్యాగంతో. ఆ తర్వాత హైదరాబాద్లో క్యాపిటల్ కొన్ని రోజులు ఉండి హైదరాబాద్కి వెళ్ళాం, అక్కడి నుంచి మళ్ళా ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు 5 ఏళ్లలో కొద్ది కొద్దిగా నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. నిలదొక్కునే సమయంలో కొత్త ఇతను వచ్చి ఈరోజు మళ్ళా మొత్తం అస్థిరత్వానికి శ్రీకారం చుట్టాడు, కన్ఫ్యూజ్ చేయడానికి శ్రీకారం చుట్టాడు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు ఎవరైనా విశాఖపట్నం పోయి ఏదైనా పని ఉంటే విశాఖపట్నం పోవాలి, లేకుంటే కర్నూలుకు పోవాలి, అమరావతికి రావాలి. రేపు ఏ నిర్ణయం వస్తుందో చెప్పలేం. జిల్లాకు ఒక ఆఫీసు పెడతానంటే అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 2-3 ఆఫీసులు పెడతాను, మీరంతా వెళ్ళమంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇది అడ్మినిస్ట్రేషన్లో వికేంద్రీకరణ కాదు, ఒక కయాస్ క్రియేట్ చేస్తున్నారు. అది అన్ని ప్రాంతాల ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన, అభివృద్ధి చేయడం లేదు, కయాస్ మాత్రం క్రియేట్ చేస్తున్నారు. డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్? ఇప్పుడు ఒక జిల్లాలో పెట్టి వేరే జిల్లా వాళ్ళు కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది, మరి ప్రాంతాల వారికి కొత్త చర్చకు దావచేసే అవకాశం వస్తాయి. అన్నీ వస్తాయి. ఇప్పుడు ప్రాంతాల వారిగా వస్తాయి, జిల్లాల వారిగా వస్తాయి, కులాల వారిగా వస్తాయి. కానీ ప్రజలే దీని మీద ఎట్లా ఓవర్కమ్ కావాలో వాళ్ళే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజులు మేము చెప్పాం ఇతను ఒక ఉన్మాదని. ఈరోజు ఆ ఉన్మాది అంటే ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. మొన్న అసెంబ్లీ 7 రోజులు ప్రూవ్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఇది జరుగుతూ ఉంది. ఇది క్రిటికల్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఒక ఉన్మాది పాలన. ఉన్మాది పాలనలో ఎవరికే తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు, రేపేమవుతుందో తెలియదు. కనీసం 400,000 మందికి వాళ్ళ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు, ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. ఎక్కడున్నాయి జీతాలు ఇవ్వడానికి? పనులు జరిగిందని డబ్బులు కూడా ఇవ్వాలా? ఏం చెప్పాలి తన్ని? ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? ఏ రాష్ట్రంలోనే ఇలాంటి పరిపాలన ఉందా? ఇంకా చాలా చాలా చిత్ర విచిత్రాలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఆలోచిస్తే రాష్ట్రంలో అందరు మీకేమైనా ఒక అర్థమవుతుంది పని? ఏమవుతుందని స్టేట్ ఎక్కడికి పోతుందని? అంటే ఇంకా మీ మీద కూడా కేసులు పెడతామంటే మీరు భయపడిపోతే ఇంకేమవుతుంది స్టేట్? ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే పరిస్థితి, ఇప్పుడు మీరున్నారు ఇక్కడ పెట్టారు, ఇప్పుడు వాళ్ళు వేరే చోట అంటారు, మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఎట్లా? అంటే ఇప్పుడు ఏమవుతుందో ఈ స్టేట్ అది కదా ఇంపార్టెంట్. మీరు నేను శాశ్వతం కదా, ఆ విషయమే నేను చెప్పాను. సమాజం శాశ్వతం, భావితరాల భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు అసలు వీళ్ళకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు దేవుడెరుగు, రేపటి నుంచి ఏమవుతుందో కూడా తెలియదు. ఈ రాష్ట్రంలో ఎవడన్నా పెట్టుబడి పెడతాడా? ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఇప్పటికే ఆ నిర్ణయాలు వచ్చేసాయి. 7 నెలల్లో ఒక పెట్టుబడి వచ్చిందా? వచ్చేటన్నీ పోయినాయి. పెట్టుబడి లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సంపద ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ చదువుకోనన్నా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, ఈ రాష్ట్రంలో బతకలేమన్నా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, ఆ పరిస్థితికి వస్తారు. దుర్మార్గం, బాధాకరం. చూద్దాం.